Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దెబ్బకు ఐపీఎస్లకు ఏపీ పేరు చెబితే హడల్. అధికార మార్పిడి జరిగినప్పుడల్లా అధికారుల మార్పిడి కూడా జరుగుతుంది. ఇందులో వింత విశేషం ఏమీ లేదు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నియామకాలలో చాలా చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి. అంతా స్మూత్గా జరిగిపోయింది. కానీ రాజకీయ దుమారం పెద్దగా లేదు. కానీ ఏపీలో మాత్రం టీడీపీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది. 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వారిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. దీంతో రాజకీయ దుమారం రేగింది. అక్కడితో ఆగకుండా ఆ 16 మందికి రాజకీయ దురుద్దేశాలు అంటగడుతూ వారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఆ ఐపీఎస్ అధికారులు గతంలో ఏమేం చేశారు, ఎందుకు వారికి పోస్టింగ్లు ఇవ్వలేదనే విషయాన్ని టీడీపీ సానుభూతి పరులు కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్న డీజీపీకి అభినందనలంటూ కామెంట్లు పెట్టారు. పనిలో పనిగా వైసీపీపై కూడా బురద జల్లడంతో ఆ పార్టీ దీనికి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడూ లేని కొత్త సాంప్రదాయానికి టీడీపీ తెరతీస్తుంది. ఏ పార్టీ అధికారులు ఉంటే పోలీసులు వారికి అనుకూలంగా చేయాల్సిన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు అప్రధాన పోస్టులు ఇవ్వడం ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు టీడీపీ కొద్దిగా బరితెగించి 16 మంది ఐపీఎస్ అధికారులను అమానుష్యంగా వేధించడం మొదలుపెట్టింది. ఇది ఏ ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కీలకంగా ఉన్న అధికారుల్ని, వ్యవస్థలో మార్పులకు కారణమైన వారిని ఇంతకంటే దారుణంగా వేధించవచ్చు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సాంప్రదాయాలు లేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ అధికారులు, వ్యక్తులు, నాయకులు రాజశేఖర రెడ్డిని కలిశారు. తమను ఇబ్బంది పెట్టిన చాలామంది అధికారులపై వైఎస్ఆర్కి ఫిర్యాదు చేశారు. వారిపై కక్ష తీర్చుకోవాలన్నట్లుగా ఆయనకు చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి వారితో చెప్పిన మాటలు ఇప్పటికీ చాలామంది అధికారులు గుర్తు చేసుకుంటారు. ప్రభుత్వం మారగానే కొత్త అధికారులు ఆకాశాల నుంచి ఊడిపడరు. ఉన్న అధికారులతోనే మనం పని చేయించుకోవాలి. ఉన్నవారిని మనకు అనుకూలంగా మన విధానాలను అమలుపరిచేలా ఆదేశించగలం. కానీ కక్షలు, కార్పణ్యాలు మంచి పద్ధతి కాదు అని చెప్పారు. ఇలాంటి స్టేట్స్మెన్షిప్ చంద్రబాబు నుంచి ఆశించడం అత్యాశే.